ఆ పార్టీ నేతలు శాసనసభాధిపతి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ భావిస్తే మా శాసనసభ పక్షానికి సమాచారాన్ని అందించి మాకు కొంత సమయాన్ని ఇవ్వాల్సి ఉండే, అలా చేయకుండా కేవలం టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు స్పీకర్ గారి కార్యాలయాన్ని వాడుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయాలను అన్నింటిని కూడా సమీక్షించి సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తే తప్పకుండా ఈ అంశాలను అన్నింటిని కూడా పరిశీలించి సమాచారం తెప్పించుకుని సరైన సూచనలు చేస్తా నేను ఖచ్చితంగా అని చెప్పి నైతికంగా నా మీద బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా నైతికంగా నేను స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుని నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారు మాకు హామీ